హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోరు చిక్కుడుగా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇన్ని టేస్టీ టేస్ట్. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి, గోరు చిక్కుడుగా కట్ చేసేసి పెట్టామండి. దీన్ని ఆర తీసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి, అల్లం పేస్ట్, ఇది జీలకర్ర మెంతి పేస్ట్ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఉప్పు, కారం. ప్రాసెస్ లెట్ స్టార్ట్ ద వీడియో. జీలకర్ర ఆవాలు వేసానండి. ఉల్లిపాయలు వేసాను, మెంతి, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలండి. మంచిగా వేగాలి. అల్లం పేస్ట్ తీసుకున్నానండి నేను. ప్రతి కూరలో అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసానండి. ప్రతి కూరలో అల్లం పేస్ట్ వేసాను, ఒక పప్పు తప్ప. అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది, అలవాటు ఉండాలి. ఒకవేళ ఎవరికైనా అలవాటు లేకుంటే స్కిప్ చేయండి. నేనైతే అల్లం పేస్ట్ వేసుకుంటానండి. వేగిపోయింది. వాటర్ లేకుండా మనం గట్టిగా నీళ్ళని లేకుండా మనం గోర్చిక్కుడుగా ఇందులో వేసుకోవాలండి. కావాలండి, ఎందుకంటే రోస్ట్ అయితే బాగుంటుంది అది చిక్కుడుగా. మసాలా లాస్ట్ వేసుకొచ్చి నేను ఇప్పుడు వేసుకున్నాను. ఉడకాలంటే ఈ వాటర్ కొన్ని ప్లేట్లో పోసి పెట్టాలండి, సిమ్ చేసుకోవాలి. తీసి పక్కన పెట్టేసుకొని
వేసుకుని చూడండి. దీంట్లో వాటర్ ఊరుతున్నాయండి. మనం ప్లేట్లో వాటర్ పోసి పెట్టినాం కదా, ఒకవేళ ఈ గోరు చిక్కుడుగా ముదురు ఉన్నది అనుకోండి, మనము కొంచెము దీంట్లో వాటర్ పోసేసి పెట్టామనుకో, అడగంటకుండా లోపల వాటర్ వచ్చేసి మంచిగా ఉడుకుతుందండి. ఇదో చూడండి, దీంట్లోకి వాటర్ వచ్చేసి చూసాయా చూడండి. చూడండి చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి వితౌట్ వాటర్ తోటి మనం చిక్కుడుగాయ కర్రీ చేసాము. చూడండి ఒక 5-10 మినిట్స్ మనం ఈ నీళ్ళు పెట్టుకున్నాం అనుకో, వాటర్ ఉరిగినాక ఉడుతుంది కదండి, ఆ దాంతో ఇది అయిపోతుందండి. చూడండి అయిపోయింది, రెడీ అయిపోయిందండి చిక్కుడుగాయ కర్రీ రెడీ. ఇంకేనండి ప్రాసెస్, దీంట్లో ఎండుకొబ్బరి కూడా వేసుకోవచ్చండి, కానీ మా వారికి పడదు, స్కిప్ చేశాను. ఎండుకొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, కొంచెం చాలా బాగుంటుంది. ఇలా మీరు ఫ్రై చేయండి, ఇలా ఫ్రై చేయండి. మీరు ఎండుకొబ్బరి వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ ఇవ్వండి. ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, మేమైతే స్కిప్ చేస్తాము, మాకు నచ్చదు. అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి చిక్కుడుగాయ కర్రీ రెడీ. గోరు చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసుకొని చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. దీంట్లో వాటర్ పోయొద్దండి, వితౌట్ వాటర్ తోటి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.